Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Amravati nirmanam meda neeku anta aakanksha unte enduku illu kattukoledu evaru addintlo enduku untunnavu adi akramamainatuvanti intlo enduku untunnavu illu kattukolekapothunnava asa neeku prema unda amravati meda kattesi dabbulu ga chesukuni పోదామని అనేటువంటి పద్ధతి తప్ప ఎందుకు సొంత ఇంటి నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టలేదు నువ్వు నీ కుమారుడు ఎందుకు ఇక్కడ నివసించడం లేదని అడుగుతా ఉన్నా. ఓటైతే ఇక్కడ కావాలి, ఇల్లేమో హైదరాబాద్లో కావాలి, ఇక్కడ మాత్రం ఇల్లు కట్టుకోవు. ఆ లింగం రమేష్ కట్టిన ఇల్లు గెస్ట్ హౌస్ అది కూడా అక్రమంగా కరగట్టుకు దిగువ భాగంలో నది ఒడ్డిన కట్టినటువంటి ఒక అక్రమ నిర్మాణంలో ఉండి అమరావతి గురించి ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇల్లు కట్టుకో, సొంత ఇంట్లో ఉండు, అప్పుడు అమరావతి గురించి మాట్లాడు తప్ప అమరావతి గురించి మాట్లాడేటటువంటి నైతికమైన హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి లేదుగాక లేదు. ఇల్లే కట్టుకోలేని వాడి ఇంకా అమరావతి ఏం కడతారా? నాకు అర్థం కాలేదు. ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఏమిటి, నీ మనస్తత్వం ఏమిటి అని అడుగుతా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టుకునేటటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ఒక దుర్బుద్ధితో నువ్వు ఉన్నావనే విషయాన్ని ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అదేమంటే అంటున్నాడు, భోజనాలు పెట్టంట కిరాయి రౌడీని తీసుకొచ్చి రాళ్ళు వేయించారంట. నాకు అర్థం కాల, ఒక చెప్పు ఒక రాయి వేయటానికి కిరాయిలు కావాలా? ఎవడో కడుపు మండి వేశాడు. నువ్వు దుర్మార్గమైన పరిపాలన, రాజధానిలో నువ్వు ఎంతో మందిని హెరాస్ చేశావు. అప్పుడు నాకు బాగా గుర్తు, రాజధానిలో అరటి తోట తగలడినప్పుడు ఆ చెరుకు తోట తగలడినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అప్పుడు హెచ్డి రామకృష్ణ గారు అర్బన్ రూరల్ ఎస్పీగా ఉన్నాడు, ఇంకొక ఆయనేమో సురేష్ కుమారు రమేష్ కుమారు ఆయన అర్బన్ ఎస్పీగా ఉన్న ఇద్దరిని విత్ ఇన్ 6 మంత్స్లో మార్చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. చేస్తే ఈ తగలేసిన వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలేని బయటపడుతుందని భయంతో వదిలేశావు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులను అమరావతిలో నువ్వు చేశావు కాబట్టి ఎవడో కడుపు మండిన వాడు రాయేశాడు, చెప్పేశాడు, ఒక కర్ర విసిరాడు. ఆ కర్రలేమో ఆ ఐజీ గారి కర్ర, డీజీపీ గారి కర్ర, ఆయన సమాధానం చెప్పాలనేటువంటి పద్ధతుల్లో మతి తక్కువగా మాట్లాడుతున్నారు. సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గమనించవలసింది ఏమిటంటే ఏదో గందరగోళం చేసి అలజడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలాలనుకుంటే మాత్రం అది జరగదు. ఆకాశం మీద ఉమ్ము వేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మీ ముఖం మీదే పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక స్పష్టమైన పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, దుబారా లేని పరిపాలన, అవినీతి లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడానికి చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ముందుకు వెళుతున్నప్పుడు జరిగేటటువంటి కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అధిగమిస్తాము తప్ప నీ ఉడత ఊపులకు భయపడేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. నువ్వు ఎన్ని పర్యటనలు చేసినా ఏమీ ఉపయోగం లేదు. ముందు నీ బుద్ధి మార్చుకొని స్పష్టంగా స్వచ్ఛంగా ఉండేటటువంటి పరిపాలన చేయవలసినటువంటి బాధ్యత నీకున్నదని ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా తొందరపడితే ఎలాగా, తొందరపడితే ఎలాగా ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ మధ్యన ఏదో 15 సంవత్సరాల క్రితం ఒక కేసు వేస్తే డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కింద స్టే తెచ్చుకుని మొన్న స్టే తొలగిపోతే విచారణ జరుగుతుంది కదా, తొందరపడితే ఎలాగా. ఒకటి వాస్తవం లేదు, దొరికేదాకా ఆయన దొరే, దొరికిన తర్వాత దొంగ అవుతాడు. జరిగినవన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి పరిపాలనా విధానాల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి, తొందరపడి ఉపయోగం లేదు. నిన్న జరిగిన దాడి గురించి సీఎం మాట్లాడాలని దేవుని ఉమ్మంటాడా? అట్లాగే అట్లాగే, నిన్న జరిగిన దాడి ఏంది, ఏం జరిగింది దాడి? దాడి ఏం జరిగినట్లేదే, ఏదో ఒక చెప్పు ఎగిరి అలా పడింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర లాఠీ దొరికింది, దానికేమో డీజీపీ సమాధానం చెప్పాలని చెప్పాడు. పద్దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన అవసరమే లేదు. ఉమా మాట్లాడుతున్నాడుగా, ఉమా గారికి తప్పనిసరిగా మన నాన్నగారు సమాధానం చెప్తారు.
చంద్రబాబు నాయుడు గారికి మేమే సమాధానం చెబుతాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు తన వర్క్లో తాను ఉన్నారు, ఈ రాష్ట్ర పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఈ పిచ్చి పిచ్చి వాగుడు వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేనే లేదు. ఉమాగారి డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలనే, ఆ డిమాండ్ మానుకుని చంద్రబాబును సరిచేసే విధానం ఏదో ఆలోచించుకోమని చెప్తూ ఉన్నా. ఇంకా ఏంటండి ఏంటండి, అవునవును, అంతకుముందు ఒక ఆయన పంపించాడు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడానికి. ఈయనకి వెళ్ళి కేంద్రంలో రిపోర్ట్ చేసుకోమని ఎవరు కాదన్నారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రాజధాని నిర్మాణం మీద జరుగుతున్నటువంటి ఆలస్యం గురించి మోడీ గారికి సాష్టాంగ నమస్కారం పడి చెప్పమనండి, మేము సమాధానం చెప్పుకుంటాం. జరుగుతున్నటువంటి విషయాల మీద మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది, రాజధాని మీద మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. రాజధాని గురించి భయపడే వారు ఎవరైనా ఉంటే వారు మన చంద్రబాబు నాయుడు గారి బినామీలు తప్ప, అన్యాయంగా అక్రమంగా పొలాలు కొనుక్కున్న వారు తప్ప రైతులు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇది మాత్రం చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము చెప్తున్నాం, ప్రభుత్వం నుంచి కూడా మేము చెప్తున్నాం. తొందరలోనే అన్ని రాజకీయ పార్టీని సమావేశపరుస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారా? పెట్టమనండి, ఎవరు కలిసి వస్తారో చూద్దాం. ఆయన నమ్మి కుక్క తోక పట్టుకొని ఎవరు గోదావరి ఇద్దుతారో తెచ్చుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఒక దుష్ట సాంప్రదాయాలతో పరిపాలన చేశారు, అన్యాయంగా పరిపాలన చేశారు, అక్రమంగా పరిపాలన చేశారు, దౌర్భాగ్యంగా పరిపాలన చేశారు అని నేను చెప్పడం కాదు, రిజల్ట్సే చాలా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదే వాళ్ళు ఎవరు ఉంటే వెళ్ళవచ్చును, మాకేం అభ్యంతరం లేదు. మేము మాత్రం మరొక్కసారి చెబుతున్నాం, స్పష్టమైన స్వచ్ఛమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడానికి ముందుకు వెళుతున్నారు, వెళతారు కూడా. ఇలాంటి పర్యటనలకు లేకపోతే ఇలాంటి దీక్షలకు భయపడే ప్రశ్నే లేదు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, చిత్తశుద్ధే మా ప్రజలు అర్థం చేసుకుంటారు.